గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ రావు గారు చేపట్టినటువంటి యొక్క సంకల్పము దేవాలయము 1200 కోట్ల రూపాయలతోని ఏ రాజకీయ నాయకులు కానీ ఏ ముఖ్యమంత్రులు ఎక్కడ నిర్మాణం చేయనటువంటి యొక్క ఈ యొక్క ఆలయము చూసిన తర్వాత ఇది ఒక చరిత్ర. ఇది కొన్ని వేల సంవత్సరాలు నిలిచిపోయే ఈ యొక్క దేవాలయము ఎందరో మంది భక్తులకి ఇది నిజంగా కూడా ఒకప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండే. మరి తెలంగాణలో ఒక పుణ్యక్షేత్రము తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దినటువంటి ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఇంకా చరిత్ర ఎందరో చెప్పుకోవడం కూడా జరుగుతుంది. మేము కూడా దేవాదాయ శాఖ మంత్రిగా ఒక అదృష్టంగానే భావిస్తున్నాం. ఇటువంటి పుణ్య కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు నేను కూడా ధన్యుని.